జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం ప్రశాంతతకు మారుపేరు. కళలకు కళాకారులకు పుట్టినిల్లం. ప్రస్తుతం లక్కవరం గ్రామంలో వారం రోజులుగా ఒకటే అలజడి. చీటీల స్కామ్తో మోసపోయిన బాధితుల రోదనలు వినిపిస్తున్నాయి. చీటీల పేరుతో సొమ్ములు వసూలు చేసి పరారైన మహిళ ఆచూకీ తెలియకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఎక్కడ ఉందో తెలియక లక్షలాది రూపాయలు చెల్లించిన బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. కూతురు వివాహం కోసం చీటీ కట్టామని ఒకరు, కుమారుడి పెద్ద చదువుల ఫీజుల కోసం చీటీలు కట్టామని మరొకరు, ఆపరేషన్ చేయించుకోవాలని ఇంకొకరు. ఇలా అవసరానికి ఉపయోగపడతాయని ఆ గ్రామానికి వలస వచ్చిన ఎస్తేరమ్మకు భారీ మొత్తంలో నగదు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎస్తేరమ్మ జాడ కనిపెట్టలేకపోయారు. ప్రకాశం జిల్లా లక్కవరం నుంచి వలస వచ్చిన ఎస్తేరమ్మ ప్రజల్లో ఆదరణ సంపాదించి గ్రామస్తులను చివరికి నట్టేట ముంచి ఓడాయించింది. పోలీసులకు ఎస్తేరమ్మ కేసు మిస్టరీగా మారి ఒక సవాల్ విసురుతోంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా బద్వేల్ నందు ఎస్తేరమ్మ బంధువులు ఉన్నట్లు, లక్కవరంలో సైతం బంధువులు ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో సైతం ఎస్తేరమ్మకు ఖాతాలు ఉన్నట్లు, ఎస్తేరమ్మ అసలు పేరైన వెంకటలక్ష్మి పేరు మీద ఖాతాలు ఓపెన్ చేసినట్లు బాధితుల వాదన. ఏ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని సిటీ న్యూస్ ప్రశ్నిస్తే తమకు తెలియదని చెబుతున్నారు. లక్కవరంలో 68 మంది బాధితులు ఉండగా మరికొన్ని చోట్ల బాధితులు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. చాలామంది వడ్డీలకు సైతం సొమ్ములు ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఎస్తేరమ్మ నుంచి నగదు వసూలు చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. ఇటువంటి అనధికారిక చీటీలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మేము కష్టపడి కూలి చేసుకుని సీట్ వేసుకున్నామండి. ఎస్తేరమ్మ అనే అమ్మాయి తోటి సీట్ వేసామండి. ఒక్కొక్కళ్ళు 108,000, ఇంకా 100,000, అలాగా అన్ని లక్షల పైనే కానీ తక్కువలో చీట్లు కాదండి. అందరూ కూలి పనులు చేసుకుని ఆవిడకి చీట్లు కట్టామండి. ఆవిడ అర్ధరాత్రికాడే తన అంతరికి తను డబ్బు అంతా పోగు చేసేసుకుని అర్ధరాత్రికాడ వెళ్ళిపోయిందండి. అయితే మాకు మేము లక్వారంలో చెప్పాం కానీ మాకు న్యాయమేమి జరగలేదండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి సీఆర్ గారికి చెప్పుకుందామని. మాకు న్యాయం జరిపించమని అడుగుతున్నామండి. మేము ఎన్నో బాధలతో మేము మా పిల్లకి పెళ్లి చేసుకుని అప్పు చేసి పెళ్లి చేసామండి. అప్పులు చేసి పెళ్లి చేసి ఆ అప్పులు వాళ్ళు ఊరుకుంటలేదని సీటు పాడుకున్నామండి. ఆ సీటు డబ్బులు కూడా ఇవ్వకోకుండా తన అంతరికి తను వెళ్ళిపోయిందండి. ఎంతమందినో లక్వారం అందరినీ గళ్ళుమని అనిపించిందండి. మీరు మాకు సహాయం చేస్తారని వాళ్ళ కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చి ఇక్కడ జైల్లో వేసేస్తే అప్పుడు వాళ్ళు ఆవిడ ఎక్కడున్నది కూడా వాళ్ళు చెప్తారు, వాళ్ళు వస్తారని మేము అడుగుతున్నామండి. మిమ్మల్ని మీరు మాకు న్యాయం జరిపించమని అడుగుతున్నామండి. 10 రోజులు బట్టి కూడా మేము ఎంతగానో గాలిస్తున్నామండి, మాకు దొరకట్లేదండి. మీరే మాకు సహాయం చేయాలండి. మేము 100 కాసులు బంగారం దాకా ఉందండి తన దగ్గర, కూతురు కూడా కొందండి. మాకు సాయం చేయమని అడుగుతున్నాం పోలీసుల వారి ద్వారా గాను. నేను పాస్ చేయట్లేదు, మా పిల్లాడే చేస్తున్నాడు. 2 లక్షల దాకా ఉంటాయని మేము ఇల్లు పడగొట్టుకున్నాం. పడగొట్టుకో ఇస్తాను నాన్న అది అన్నాక పడగొట్టుకున్నాక ఆవిడ డబ్బులు ఇవ్వకంట దాచుకున్న డబ్బులు 25,000, సీటీ ఏమో 108,000 అండి. ఇవన్నీ ఉంచుకొని వెళ్ళిపోయిందండి. మేము ఎడారిలో ఉన్నామండి, ఏం చేయాలో తోస్తలేదు బాబు. మీరే న్యాయం చేయాలి. సీఏ గారండి, మీరే మాకు న్యాయం చేయాలి. ఇంకెంతకంటే నేను చెప్పలేకపోతున్నా. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం నందు అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలైన అల్లం కృష్ణారావు, అల్లం రాంబాబులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక్కొక్కరికి 1,000 రూపాయల నగదును విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి పి కుమార్రాజు, ఏ ధర్మరాజు, రమణమూర్తి, ఐనపర్తి చంద్రశేఖర్, స్థానిక మానవతామూర్తులు ఎం బస్వరాజు, ఎం శ్రీనివాస్, దోరేపల్లి బాబురావు, మల్లాబత్తుల చైతన్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని నగర పంచాయతీ కార్యాలయం నందు లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 147 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు రాజ్పాల్, సునీత, కాజారసూల్, జగదీష్, హెల్త్ సూపర్వైజర్ పి సుకుమార్, మేరీగోల్డ్, శానిటరీ మేస్త్రి పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, వాటర్ వర్క్స్ సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ వి నటరాజు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను నిర్వహించారు. తర్వాత సాయంత్రం వరకు వాళ్ళు ఎవరు చేయలేని పనులు చేయటం వలన వివిధ రోగాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఆ రోగాలకి సంబంధించిన మన ప్రిస్క్రిప్షన్ కానీ తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ డాక్టర్స్ చెకప్ చేసిస్తారు. అవి మీరు సద్వినియోగం చేసుకొని ఫ్యూచర్లో కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు చెప్తారు. ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటే పట్టణ ప్రజలు తర్వాత పట్టణం పరిశుభ్రంగానూ ఆరోగ్యంగా ఉంటారని నేను మిమ్మల్ని దీనికి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సద్వినియోగం చేసుకొని జంగారెడ్డి మండలం పొట్లగట్లగూడెం ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయులు పివి నాగమౌళి అధ్యక్షత నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులందరూ నాణ్యమైన విద్య నేర్చుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలని అభివృద్ధి కమిటీ సభ్యులు వామిశెట్టి హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు వామిశెట్టి నాగేశ్వరరావు, తోట ప్రసాద్, తమ్మారావు, దుర్గారావు, గురజాల లక్ష్మణరావు, జగదీష్, ఉపాధ్యాయులు విష్ణువర్ధనరావు, కెవి సూర్యనారాయణ, యువి నరసింహరాజు, కరటూరి విజయ, పద్మావతి, కోసూరి లలితాదేవి, దావులూరు సూర్యకుమారి ప్రభుత్వులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలంలోని గురవాయిగూడెం గ్రామం నందు జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవులపల్లి గ్రామానికి చెందిన ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దేవులపల్లి నుంచి జంగారెడ్డి వైపుకు మోటార్ వెహికల్పై బోన శ్రీనివాసరావు, వేరింకి శివరామకృష్ణ వస్తున్నారు. గేదెలను తప్పించబోయి రోడ్డు మార్జిన్ దిగారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఇటుకల లోడుతో ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. దీంతో శ్రీనివాసరావు ట్రాక్టర్ టైర్ కిందకు చేరాడు. తీవ్ర గాయాలతో ఉన్న క్షతగాత్రులను 108 వాహనంలో జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్యూటీ వైద్యురాలు సునీత వైద్య సేవలు అందించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ నాయకుడైన కామ్రేడ్ వి తారకనాథ్ 9వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు, బిస్కెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యదర్శి పి గీతాంజలి, కమిటీ సభ్యులు ఏ సాంబశివరావు, ఏ గణేశ్వరరావు, బి నరసింహరావు, బిఆర్ సింగ్, కె చైతన్యకుమార్, ఎన్ వసంతలక్ష్మి, సొంగ నాగేశ్వరరావు, డి శిరీషశేషు, రంగారావు, హనుమంతు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ అభివృద్ధికి తారకనాథ్ చేసిన సేవలను ఆ బ్యాంక్ లోకల్ యూనియన్ కార్యదర్శి జి సువర్ణరాజు కొనియాడారు. అదేవిధంగా బుట్టాగూడెం మండలం రెడ్డి గణపవరం స్కూల్ నందు ఆ గ్రామ స్టేట్ బ్యాంక్ శాఖ ఉద్యోగస్తులు కేకులు, బిస్కెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి గణపవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యదర్శి టి అలెగ్జాండర్, ఉప కార్యదర్శి డి పోసిబాబు నాయక్, గంటా వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి యూనిట్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఈరోజు మా కామ్రేడ్ వై తారకనాథ్ గారు ప్రధాన సెక్రటరీగా పనిచేసి 2004 తిరుపతి మీటింగ్లో అటత్మనం చెందారు సార్. వారు ఆయన స్మరించుకుంటూ మేము 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ లోకల్ జంగారెడ్డి ఏరియా హాస్పిటల్లోని రోగులకు బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్ పంచామండి. ఇలాగే 10 సంవత్సరం కూడా మా స్టేట్ బ్యాంక్ ఉండే స్టాఫ్ హైదరాబాద్ సెక్యులర్ నుంచి ఆయన వర్ధంతి చేసుకుంటూ ఒకసారి ఆయన మా చేసిన సేవల్ని, ఆయన చేసిన కృషిని ఒకసారి మనం చేసుకుంటున్నాం సార్. మీదంతా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సెక్యులర్లో ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఎందుకంటే యూనియన్ యొక్క వాల్యూస్ని, వారు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేం. మా ఈ తరం వాళ్ళకి కానీ, నిన్నటి తరం వాళ్ళకి కానీ ఆయన మాకు నిర్దేశకుడు. తారకనాథ్ గారు అంటే ఒక సింబల్, ఆయన మా యూనియన్కి ఒక ఎక్స్ సింబల్ లాంటి వాడు ఆయన. సో ప్రస్తుత తరానికి ఆయన పెద్దగా పరిచయం లేకపోవచ్చు, పాత తరానికి మాత్రం ఆయన చాలా సుపరిచితులైన అలాంటి వాళ్ళు చెప్పడం వల్లే మాకు ఈరోజు యూనియన్ అంటే ఏంటి, ఆ యూనియన్ వాల్యూస్ ఏంటి, మన బ్యాంకులు మన యూనియన్ ఎలా కాపాడుకోవాలి, మా స్టేట్ బ్యాంక్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్టేట్ బ్యాంకులో మనం జనానికి ఎలా సర్వ్ చేయాలి అనే వాల్యూస్కి చాటి చెప్పిన ఘనత ఆయన ఒక్కడే చాటి చెప్పారండి. ఆయన ఉన్నప్పుడు యూనియన్ ఎంతో బాగా అభివృద్ధి చెంది, ఈరోజు కూడా దేశవ్యాప్తంగా కూడా స్టేట్ బ్యాంక్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైంది సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ హైదరాబాద్ సెక్యులర్ అంటే ఒక బ్రాండ్ ఉంది సార్ మన ఎంటైర్ కంట్రీలో. సో ఆ విధంగా ఆయన 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు లోకల్ ఏరియా యూనిట్ హాస్పిటల్లో పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఈరోజు ఒక్కసారి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఆయన కూడా చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మాలో మా జంగారెడ్డి లోకల్ యూనిట్ లోకల్ సెక్రటరీ సువర్ణరాజు గారు, అలాగే ఏఎల్ఎస్ గీతాంజలి గారు, కమిటీ మెంబర్స్ గణేష్ గారు, నరసింహరావు గారు, ఆకుల సాంబశివరావు గారు. జంగారెడ్డిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
ఆ సంఘం జిల్లా కార్యదర్శి బి బలరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం నందు ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోగవల్లి రాజారావు, బోడిగ రామచంద్రరావు, కంపరపు దుర్గారావు, విష్ణగిరి అప్పలనాయుడు, పోతు సత్యనారాయణ, జోదాబత్తుల వీరభద్రరావు, కప్పల చిన్నయ్య, బొడ్డ రాంబాబు, జక్కల బాబురావు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. కాపురాక నష్టపోయిన కూరగాయల రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జంగారెడ్డి మండలంలోని పేరంబేట గ్రామంలో దళిత వాడనందు టీడీపీ ఎస్సీసీఎల్ సదస్సు బుధవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మండవ లక్ష్మణరావు, మాజీ మంత్రి కారుపాటి వివేకానంద, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రాజ్పాల్ కుమార్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 30 మందితో ఎస్సీసీఎల్ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఏదైనా పంచాయతీని టీడీపీ గెలుచుకునే విధంగా కేడర్ పటిష్టంగా పనిచేయాలని టీడీపీ మండల అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి కోరారు. ఎస్సీ కాలనీలో 125 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని, 1500 మంది ఎస్సీ జనాభా కలిగిన ఈ పేటలో రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు లేవని, ఎస్సీ పేటలో ఎంజాయ్మెంట్ పట్టాలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను గ్రామాభివృద్ధికి కేటాయించకపోవడంపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్, పెసరకంటి జయరాజు, చెదలవాడ నాగేశ్వరరావు, ముల్లపూడి శ్రీనివాసరావు, లెంకల సత్యనారాయణ, దూదిపాల వెంకటరమణ, ఆరుగోలు బజారు, కర్పూరం వెంకటబాబు, కన్నం కోటేశ్వరరావు, పేరంబేట నాయకులు గోలి చెన్నారెడ్డి, గడ్డం బుచ్చిరెడ్డి, గడ్డం కన్నారెడ్డి, పర్రెడ్డి కృష్ణారెడ్డి, రాచగొర్ల అచ్యుతరామయ్య, కంకిపాటి సుబ్బారావు, తడికల ధర్మయ్య, గెద్దల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సాగుకు బోరు వేస్తే ఆ గ్రామంలో గ్యాస్ వెలువడింది. కొయ్యలగూడెం మండలం ఓట్లగూడెం గ్రామానికి చెందిన కారం గోవిందరావు ఇందిరా జలప్రభ పథకంలో భాగంగా వ్యవసాయ సాగుకు బోరు వేశారు. 230 అడుగుల మేర భూమిలో బోరు వేయడంతో సాగునీరు పడలేదు. తొలుత వింత శబ్దం వినిపించింది. తీరా చూస్తే గ్యాస్ వెలువడింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఈ గ్యాస్ వలన ఏ అనర్థం సంభవిస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు 7 గంటల నిరంతరాయంగా బోరు నుండి గ్యాస్ వెలువడింది. ఓట్లగూడెంలో గ్యాస్ వెలువడడంతో చర్చాంశనీయంగా మారింది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ నందు 9వ వార్డులో మున్సిపల్ కమిషనర్ నటరాజన్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆ ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందుల గురించి జంగారెడ్డి మానవతా అధ్యక్షులు మేకల శ్రీనివాస్ నటరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి సమస్య, పన్నుల గురించి అపార్ట్మెంట్ వాసులు తెలియజేశారు. ఏఈతో మాట్లాడి డ్రైనేజీ సమస్య పరిష్కారం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా స్కూల్ డైరెక్టర్ కాసర సత్యనారాయణ రెడ్డి, ఆకుల ధర్మరాజు, గోపి, కనకారావు, తమ్మన శ్రీరామమూర్తి, గాంధీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.